పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం 4వ శనివారం సందర్భంగా సుప్రభాతం పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నామని ప్రధాన అర్చకులు రవికుమార్ తెలిపారు. అలాగే శ్రీకృష్ణుని జయంతి సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని, భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాద స్వీకరించారని ప్రధాన అర్చకులు రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో మణికాల రాంబాబు, అభివృద్ధి కమిటీ సభ్యులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వైష్ణవ శ్రీకృష్ణాష్టమి అనగా శ్రీకృష్ణుడికి నిర్మించిన రోహిణి నక్షత్రం రోజు
వైష్ణవ సంప్రదాయంలో కృష్ణాష్టమి జరపటం విశేషం. ఆ సందర్భంగా ఈరోజు మన పార్యాదగిరి ఆలయంలో మన ఆలయంలో నూతనంగా నిర్మించబడిన జలధారల్లో శ్రీకృష్ణుడు మన జంగాడిగూడెం పట్టణానికి చెందిన శ్రీమాన్ వాసుదేవ నివేకర్ యొక్క ఆదేశంతో ఈ చక్కటి జలధారల్లో శ్రీకృష్ణుడు యొక్క మూర్తి నిర్మించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం కృష్ణాష్టమి కార్యక్రమాన్ని ఆ శ్రీకృష్ణుని ముందు విశేషంగా నిర్వహించడానికి మన ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం ఈ సందర్భంగా మూర్తి కొట్టే కార్యక్రమం విశేషంగా నిర్వహించబడుతుంది. అనంతరం అభినయ కూచిపూడి నాట్య సంఘాడమి వారి రూపాదేవి యొక్క శిష్య బృందంచే ప్రత్యేక నృత్య ప్రదర్శన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలో నిర్వహించబడే ఉట్టి కార్యక్రమంలోనూ అనంతరం జరిగే తీర్థప్రసాద వితరణ కార్యక్రమాల్లో కూడా భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డి. జై శ్రీమన్నారాయణ.